శ్రీకాళహస్తి ఆలయంలో ఇంటి దొంగల కలకలం బయటపడింది. ముక్కంటి ఆలయంలో హుండీ కౌంటింగ్ జరుగుతుండగా చేతివాటం చూపిన ఓ ప్రైవేట్ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయ ఒప్పంద ఉద్యోగి అయినటువంటి కిరణ్ 75,000 రూపాయల నగదు అలాగే బంగారు చైన్ తస్కరించినట్టుగా ఆలయ సిబ్బంది పట్టుకున్నారు. హుండీ కౌంటింగ్ జరుగుతుండగా ఈ దొంగతనం జరిగినట్లుగా సిబ్బంది చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.